ఎంత కాదనుకున్నా రక్తం ఒకటే. ఒక తల్లికి పుట్టిన పిల్లలకు ప్రేమ ఎక్కడికి పోతుంది చెప్పండి? ఇంట్లో అమ్మా నాన్న తిట్టుకోమా, మళ్ళీ కలవమా, అంతెందుకు? మనం మన ఇంట్లో వాళ్ళతో అసలు గొడవలే పడకుండా ఉంటామా? గొడవలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ ప్రతి కుటుంబంలో సర్వసాధారణమే. అది ఉండాల్సింది కూడా, కుటుంబంలోనే ఉండాలి. అయితే వైఎస్ షర్మిల జగన్ ఇద్దరికీ అన్న చెల్లి అనుబంధం. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పిల్లలు వీళ్ళు ఇద్దరు. అదే రక్తం, అదే పౌరుషం, అదే మాట, అదే బాటలో ఇప్పుడు ఇద్దరు షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ప్రజల కోసం, తన తండ్రి యొక్క ఆశయం కోసం బలంగా నిలబడుతూ ముందుకు వెళ్తున్న తీరు చూస్తుంటే నిజంగా ఈ ఇద్దరికి కూడా ఒకసారి అభినందనలు తెలపక తప్పదు. నిన్న షర్మిలమ్మ దీక్ష దగ్గర జరిగిన ఘటన అందరం చూసాం. ఒక మహిళ అని కూడా చూడకుండా ఏకంగా మగ పోలీసులు అందరూ కూడా తనను చుట్టుముట్టి వాహనంలోకి లాక్కెళ్లారు. ఆ లాక్కెళ్లే క్రమంలో షర్మిలమ్మ దుస్తులు కూడా చిరిగిపోయాయి. ఆ తోవులాటలో షర్మిలమ్మకు చేతికి బలమైన గాయం చోటు చేసుకుంది. షర్మిల స్పృహ కోల్పోవడం కూడా జరిగింది. మాట అంటే మాటే, ఇచ్చిన మాట కోసం ఎందాక అనే మాదిరి వైఎస్ఆర్ కుటుంబం ముందు నడుస్తుంది. షర్మిల కూడా ఇచ్చిన మాట కోసం 72 గంటలు దీక్ష చేసి తీరుతాను అంటూ మరోసారి ప్రెస్ మీట్లో ఖరాఖండిగా చెప్పింది. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం నుంచి రాజన్న రాజ్యం తీసుకొస్తాను అంటూ ఖరాఖండిగా చెప్పింది. నేను ఒకరోజు ముఖ్యమంత్రిని అవుతా, తప్పక చూడండి, శపథం చేస్తున్నానంటూ బలంగా మాట్లాడారు వైఎస్ షర్మిల. బలమైన గొంతిక ఎప్పుడూ ప్రజలకు అండగానే ఉండాలి. అయితే ఈ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకంగా షర్మిలమ్మకు గాయమైనట్టుగా తెలుసుకొని హుటాహుటిన ఫ్యామిలీ డాక్టర్కు ఫోన్ చేశారట. వెంటనే షర్మిలమ్మ దగ్గర ఉన్న ఆ ఫ్యామిలీ డాక్టర్కు కాల్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. జగన్ గారు ఫ్యామిలీ డాక్టర్తో షర్మిల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆ గాయం గురించి కూడా అడిగి తెలుసుకున్నారట. చేతికి ఫ్రాక్చర్ ఏమైనా జరిగిందా, చెల్లమ్మకి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అంటూ గట్టిగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. చెల్లి షర్మిలకు సైతం తండ్రి మాదిరి వైఎస్ జగనన్న కన్నా 2 ఆకులు మొండితనం ఎక్కువగా ఉన్నట్టుగా కూడా పలు సందర్భాల్లో జగన్ తన దగ్గరి సన్నిహితులతో చెప్పినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్తాను అని జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల చెప్పినప్పుడు సమయం వస్తుంది, ఖచ్చితంగా ఆగు తల్లి అని జగన్మోహన్ రెడ్డి గారు పలు రకాలుగా రిక్వెస్ట్ చేశారట. కానీ అన్నకు అస్సలు కానే కాదని చెప్పేసింది. ఖచ్చితంగా నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను, నా దిశ, నా ఆశయం తెలంగాణలో తేల్చుకుంటానంటూ జగన్మోహన్ రెడ్డి గారితో కోపంగా షర్మిల ఇదంతా చేస్తున్నారు. అయినా ఇంట్లో అక్కకు తమ్ముడికి గొడవలు కావా, కొట్టుకోమా, తిట్టుకోమా, కానీ ఏ చివరికి కలిసి ఉండేది మనమే కదా. ఇప్పుడు ఈ ఇంట్లో అదే పరిస్థితి. అన్న వద్దన్నాడు, నేను చేసి చూపిస్తాను అన్న ధైర్యం, నేను చేసి చూపిస్తాను అన్న మొండితనంతోనే ఇప్పుడు జగన్కు షర్మిలమ్మ కాస్త దూరమై ఇలా జరుగుతుంది. కానీ ఇక్కడే రాజకీయంగా చాలామంది ఎత్తులు, పై ఎత్తులు అడుగులు వేస్తున్నారు. జగన్కు వ్యతిరేకంగా ఇక వైఎస్ షర్మిల ఉందని, దీన్ని మనం ఆదాయంగా ఎలా మలుచుకోవాలి అన్న దానిపై ఏబిఎన్ఆర్కే ఏకంగా షర్మిలమ్మపై ప్రతి రోజు ప్రతి సెకండ్ ఫుల్ కవరేజ్ను పెట్టేస్తున్నాడు. ఎలాగో జగన్కు వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి కాబట్టి వీటిని ప్లస్ చేసుకోవాలి అనే ఆశతో షర్మిల ముందుకు ఆ ఏబిఎన్ఆర్కే కథనాలతో అల్లేస్తున్నాడు ప్రతిరోజు. ఇక రాబోయే రోజుల్లో ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి షర్మిలమ్మ గారు ఇక్కడే పొరపాట్లు అస్సలు చేయకూడదు. నమ్మినోడెవడు, మనోడెవడు అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందరూ జైజైలు కొడతారు. రాజకీయంగా జైలు కొట్టడం, వెన్నుపోట్లు పొడవడం సర్వసాధారణ కామన్ పాయింట్. వీటిని క్రమశిక్షణగా మనము అన్వేషిస్తూ, అధ్యయనిస్తూ ముందుకెళ్ళాలి. అప్పుడే మనము ఎత్తు ఫలాలు ఈజీగా అధిగమిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి అదే భయం. తల్లి షర్మిలమ్మకు ఎవరెవరు మోసం చేస్తారు, ఎవడైనా ఏమేమి వెనకాల కుట్రలు పన్నుతారో అని ఆయన ఈ రాజకీయాలకు కాస్త కొద్ది రోజులు ఆగమ్మా, ఏదో ఒక రోజు నేనే నిన్ను నిలబెడతాను గొప్ప స్థానంలో అని మాట ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మలేదట వైఎస్ షర్మిల. నువ్వు కాదన్న, ఇక నేనే చూసుకుంటానంటూ ఆమె వచ్చేసింది. వాళ్ళిద్దరి మధ్య కాస్త భేద అభిప్రాయాలు మాత్రమే తప్ప కుటుంబం మొత్తం విడిపోయిందని, షర్మిలమ్మ, జగన్ ఇద్దరు విడగొట్టుకున్నారని ఎన్నెన్నో కథనాలు వస్తున్నాయి. వీటికి వాటికి చోటే లేవు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మ పెడుతున్న ఈ పార్టీకి పార్టీ పరంగా మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు అని మాత్రం క్లారిటీగా చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముందే. ఎందుకంటే పార్టీలు వేరు, కుటుంబాలు వేరు. ఒక పార్టీ అంటే యావత్ రాష్ట్రం మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తుంది, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా రాజకీయం చేస్తే కుదరదు. అందుకే పార్టీ పరంగా మాత్రం ఎలాంటి బాధ్యత నాకు లేదని, తండ్రి స్థానంలో ఉన్న అన్నగా మాత్రమే మా షర్మిలమ్మకు నేను అండగా ఉంటాననే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, వైఎస్ షర్మిల అయితేనేమి, గొప్పింటి పిల్లలుగా గొప్ప స్థానంలో నిలబడాలి అన్న ఆరాటం వాళ్ళలో చూస్తుంటే వారేవా అనిపిస్తుంది. ఇదంతా పేద ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తును మార్చే దిశగా అడుగులు వేసేయడానికే. ఇద్దరి పోరాటం
ఇద్దరి ఆలోచనలు ఉండటం కూడా తల్లి విజయమ్మ గారు చేసుకున్న, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసుకున్న అదృష్టం. బహుశా పిల్లలు ఉన్నప్పటికీ కూడా రాజకీయంలో ఎదగలేని పరిస్థితి ప్రత్యర్థుల్లో చూస్తున్నాం. ఎంతో రాజకీయ అనుభవం ఉండి కూడా, ఏళ్ళ అనుభవం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా మన కుమారులు మన కుమార్తెలు పార్టీలోకి వెళ్ళి రాణించలేని పరిస్థితి ఎందరినో చూస్తున్నాం. అలాంటి తరుణంలో ఇద్దరు పిల్లలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, కుమార్తె షర్మిల అయితేనేమి, మంచి ప్రజాదారణ పొందుతూ ముందుకెళ్లడమే సంతోషదాయకం. ప్రజల సమస్యను తీర్చేదానికి ఖచ్చితంగా గొప్ప స్థానంలో ఉండాలి అని, ముఖ్యమంత్రిలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా ఎక్కడున్నామని కాదు, ప్రజల గుండెల్లో మనం ఉన్నామా లేదా అనేదే పాయింట్. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.